హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ అబ్దుల్ రషీద్, క్యాట్రాక్ లేసిక్ అండ్ స్క్వింట్ సర్జన్. హై గ్లాసెస్ పవర్ ఉండడం వల్ల మెల్లకన్ను వస్తుందా అని క్వశ్చన్ మన వ్యూవర్స్లో సంబడీ హ్యాస్ ఆస్క్ దిస్ క్వశ్చన్ అండ్ కపుల్ ఆఫ్ ఆర్ పేషెంట్స్ హ్యావ్ ఆల్సో ఆస్క్ దిస్ క్వశ్చన్. సో ఈ వీడియోలో మనం ఈ టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. హై గ్లాసెస్ పవర్ ఉండడం వల్ల మెల్లకన్ను వచ్చే అవకాశం ఉంటుంది, కానీ ప్రతి హై పవర్ ఉన్న వాళ్ళకి మెల్లకన్ను రాదు. కొన్ని సందర్భాలలో ఈ మెల్లకన్ను డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వాట్ ఆర్ దోస్? లెట్ అస్ సీ. ఫస్ట్, పిల్లల్లో ఏంటంటే కొంతమందికి చాలా హై ప్లస్ పవర్ ఉంటుంది, దాన్ని హైపర్మెట్రోపీ అంటాం. చాలా హై ప్లస్ పవర్ ఉన్నప్పుడు కొంతమందిలో వాళ్ళు ఆ హై ప్లస్ పవర్ని ఓవర్కమ్ చేయడానికి కొంచెం ఎఫర్ట్ పెడతారు. ఆ ఎఫర్ట్ని మనం అకామిడేషన్ అంటాం. ఆ అకామిడేషన్లో, అకామిడేషన్ అంటే ఆ హై ప్లస్ పవర్ని ఓవర్కమ్ చేసి క్లియర్గా చూడడానికి మన బ్రెయిన్ ఒక ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నం చేసినప్పుడు మన ఐస్లో కొన్ని మసిల్స్ కాంట్రాక్ట్ అవుతాయి. అందులో సీలియరీ మసిల్, అవి ఫోకస్ చేయడానికి ట్రై చేస్తాయి. అండ్ దెర్ ఆర్ అదర్ మసిల్స్, అవి ఏం చేస్తాయంటే మన ఐస్ని లోపలికి తీసుకొస్తాయి. ఆ లోపలికి తీసుకొచ్చినప్పుడు మెల్లకన్నులాగా అనిపిస్తుంది. దీన్ని మనం అకామిడేటివ్ ఇజోట్రోపియా అంటాం. అంటే హై గ్లాసెస్ పవర్ ఉన్నప్పుడు గ్లాసెస్ వాడకపోతే, వాడకుండా మనం క్లియర్గా చూడడానికి ట్రై చేసినప్పుడు, ఆ ఎఫర్ట్ పెట్టినప్పుడు కళ్ళు లోపలికి వస్తే ఈ ఎంటిటీని, ఈ మెల్లకన్నుని అకామిడేటివ్ ఇజోట్రోపియా అంటాం. దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే పిల్లలకి కంప్లీట్ గ్లాస్ పవర్ కరెక్షన్, అంటే ప్లస్ సిక్స్ ఉంటే డ్రాప్స్ వేసి చెక్ చేసినప్పుడు ప్లస్ సెవెన్ ప్లస్ 7.5 ఎంతో వస్తుంది. ఆ కంప్లీట్ గ్లాస్ పవర్ కరెక్షన్ ఇచ్చినప్పుడు మెల్లకన్ను కంప్లీట్లీ కరెక్ట్ అయిపోతుంది. సో ఇది ఒక, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ స్క్వింట్, హై గ్లాసెస్ పవర్ వల్ల వచ్చే స్క్వింట్. నౌ కమింగ్ టు సెకండ్ సినారియో, కొంతమందికి ఒక ఐలో హై గ్లాస్ పవర్ ఉంటుంది, ఒక ఐలో నార్మల్ పవర్ ఉండొచ్చు, పవర్ లేకపోవచ్చు. ఒక ఐలో చాలా హై గ్లాస్ పవర్ ఉంటుంది, స్పెషల్లీ పిల్లల్లో. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏంటంటే ఏదైతే గుడ్ ఐ ఉంటుందో, ఎందులో అయితే గ్లాసెస్ పవర్ తక్కువ ఉంటుందో, ఆ ఐ ద్వారా వాళ్ళు నార్మల్గా చూడడం చూస్తూ ఉంటారు. ఒక ఐలో ఎక్కువ పవర్ ఉందన్న విషయం వాళ్ళు రియలైజ్ చేయరు. ఏదైతే గుడ్ ఐ ఉందో, ఆ గుడ్ ఐతో దే విల్ బీ ఏబుల్ టు సీ థింగ్స్ క్లియర్లీ. నార్మల్గా అంత చూస్తూ ఉంటారు, నార్మల్గా గడుపుతూ ఉంటారు. లైక్ ఇలా అవుతూ ఉన్నప్పుడు ఏంటంటే మన బ్రెయిన్ ఏదైతే గుడ్ ఐ ఉందో ఆ ఐతోనే కనెక్షన్స్ ఫామ్ చేస్తుంది. ఏది ఏ ఐలో అయితే ఎక్కువ పవర్ ఉందో, ఆ ఎక్కువ పవర్ ఉన్న ఐ నుంచి సిగ్నల్ రాదు, ఎందుకంటే మనం గ్లాసెస్ వాడట్లేదు. సో సిగ్నల్ రాకపోయేసరికి ఆ ఐని మన బ్రెయిన్ ఇగ్నోర్ చేస్తుంది. దాని ద్వారా సిగ్నల్ రాదు, కనెక్షన్స్ ఫామ్ చేయదు. ఏదైతే గుడ్ ఐ ఉందో దాంతోనే సిగ్నల్ తీసుకుంటూ ఉంటుంది. సో మెల్లమెల్లగా ఆ ఐలో స్క్వింట్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీన్ని మనం సెన్సరీ ఎగ్జోట్రోపియా అంటాం. సెన్సరీ ఎగ్జోట్రోపియా అంటే ఏంటి? ఒక ఐలో మరీ ఎక్కువ హై పవర్ ఉండడం వల్లనో, లేకపోతే ఫర్ సమ్ రీజన్ ఐ నుంచి మన బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళకపోవడం వల్ల, బ్రెయిన్ ఆ ఐని ఇగ్నోర్ చేయడం వల్ల కన్ను బయటికి వెళ్ళిపోతుంది ఆర్ లోపలికి వస్తుంది, స్క్వింట్ డెవలప్ అవుతుంది. సో దీన్ని మనం సెన్సరీ ఎగ్జోట్రోపియా అంటాం, సెన్సరీ స్క్వింట్ అంటాం. హై గ్లాస్ పవర్ ఒక ఐలో ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లం. అండ్ ఇంకో కేస్ సినారియో ఏంటంటే, అండ్ ఫర్ అనదర్ థింగ్, ఈ సెన్సరీ స్క్వింట్లో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు కరెక్ట్ ద గ్లాసెస్ పవర్. అంత హై ఏ ఐలో నుంచి అయితే కనిపించట్లేదో ఐకి గ్లాసెస్ పవర్ ఇవ్వాలి. అండ్ మరీ ఎక్కువ హై గ్లాసెస్ పవర్ ఉన్నప్పుడు ఒక ఐలో హై గ్లాస్ పవర్ వాడడం, ఇంకో ఐలో తక్కువ గ్లాస్ పవర్ వాడడం అనేది కష్టమవుతుంది. వాడే వాళ్ళకి హెడేక్ రావడం, డబుల్ విజన్ కనపడడం ఇలాంటివి అవుతాయి. కాబట్టి కొన్నిసార్లు కాంటాక్ట్ లెన్సెస్ కూడా ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. సో వన్స్ వీ స్టార్ట్ డూయింగ్ దట్, స్లోలీ ఆ స్క్వింట్ తగ్గుతుంది. అండ్ తగ్గకపోతే అప్పుడు మనకు స్క్వింట్ సర్జరీ చేయాల్సిన అవసరం కూడా పడుతుంది. నౌ కమింగ్ టు థర్డ్ సినారియో, ఇది మయోపిక్ స్ట్రెబిస్మస్ ఫిక్సస్ అంటాం. ఇది ఎప్పుడు డెవలప్ అవుతుందంటే చాలా హై మైనస్ పవర్ ఉన్న వాళ్ళలో, వెరీ హై మైనస్ పవర్ ఉన్న వాళ్ళలో మనకు ఈ టైప్ ఆఫ్ స్క్వింట్ డెవలప్ అవుతుంది. దీన్ని మయోపిక్ స్ట్రెబిస్మస్ ఫిక్సస్ అంటాం. మయోపిక్ స్ట్రెబిస్మస్ ఫిక్సస్ డెవలప్ అవ్వడానికి రీజన్ ఏంటంటే హై మైనస్ పవర్ ఉన్నప్పుడు మన ఐబాల్ సైజ్ కూడా పెరుగుతుంది, డిస్ప్రపోర్షనెట్గా పెరుగుతుంది. పెరిగి అబ్నార్మల్ షేప్ లాగా డెవలప్ అవుతుంది. ఆ అబ్నార్మల్ షేప్ వల్ల ఐబాల్ మూవ్మెంట్
మసిల్ మూవ్మెంట్ ప్రాపర్గా ఉండదు అండ్ ఐబాల్ బయటికి వెళ్ళడం, లోపలికి రావడం, ఆ మూవ్మెంట్ అనేది సరిగా జరగకపోవడం వల్ల ఈ స్క్వింట్ డెవలప్ అవుతుంది. నార్మల్లీ మన ఐబాల్ ఈజ్ ఆల్మోస్ట్ రౌండ్. ఓకే, మరీ హై మైనస్ పవర్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ రౌండ్ పోయి ఒక అబ్నార్మల్ షేప్ డెవలప్ అవుతుంది, ఒక సైడ్లో స్టెఫైలోమా డెవలప్ అవుతుంది. ఆ టైంలో మసిల్స్ అన్నీ షిఫ్ట్ అయిపోతాయి అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు మూవ్ ది ఐబాల్ ప్రాపర్లీ. అలాంటప్పుడు ఈ స్క్వింట్ డెవలప్ అవుతుంది. అండ్ టు కరెక్ట్ ది స్క్వింట్ కొన్ని సర్జరీస్ ఉన్నాయి, లూప్ మయోపెక్సీ లాంటి సర్జరీస్ చేయాల్సిన అవసరం పడుతుంది. అండ్ ఎస్, దిస్ క్యాన్ ఆల్సో బి కరెక్టెడ్ టు ఫెయిర్లీ గుడ్ ఎక్స్టెంట్. సో ఫైనల్గా క్వశ్చన్, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్, హై గ్లాసెస్ పవర్ వల్ల స్క్వింట్ వస్తుందా అంటే ఎస్ వస్తుంది, కొన్ని సందర్భాలలో వస్తుంది. ఇవి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ సమ్మన్ హూ క్యాన్ ఫైండ్ దిస్ యూస్ఫుల్. థ్యాంక్ యూ.